చిత్తూరు జిల్లా వీకోటి మండలం కేంద్రంలో 8 కరోనా పేస్ట్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వీకోట కూరగాయల మార్కెట్లో పనిచేసే కూలీలు, డ్రైవర్లు స్వచ్ఛందంగా వచ్చి టెస్టులు చేయించుకోవాలని పలమనేరు శాసనసభ్యులు డాక్టర్ వెంకటేష్ గౌడ్ సూచించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఎటువంటి భయోందోళనకు గురి కావద్దని పిలుపునిచ్చారు. అక్కపక్కన ఉన్నటువంటి ఇళ్ళ వారు కూడా మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఇప్పుడు ఈ వైరస్ సోకిందో వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో జరిపించి బాధ్యతగా తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని ఇంట్లో వదిలే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఇంకా ఒకటి, ఇది వచ్చినంత మాత్రాన ప్రాణహాని కూడా ఏమి ఉండదు. మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇమ్యూనిటీ పవర్ ఎవరైతే తగ్గి ఉంటారో, వయసు అయిపోయేదో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిపోయినటువంటి వారికి ఇది ప్రాణ అపాయం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి యథావిధిగా ఈ మార్కెట్ యార్డును పోలీసు వారి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో ఉన్నతాధికారులు అందరూ కూడా చెప్పారు, ఖచ్చితంగా దీన్ని యథావిధిగా సాగిస్తారు. కాబట్టి మీరు ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం ద్వారా మేము